పరిశుద్ధుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రశస్త నామంలో బోవెన్ సంఘ సభ్యులందరికీ, కుర్ల సంఘ సభ్యులందరికీ, మరియు ఫేస్బుక్ ఆన్లైన్లో నేటి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను శుభములు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేటి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రభు స్తోత్రములు. నేటి ఆరాధన మనం ప్రారంభించుకుందాం. రాజవైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, అతి శ్రేష్ఠుడా, మా యొక్క పాప విమోచకుడా, రక్షకుడా యేసురాజ, మీకు స్తోత్రములు తండ్రి. నేటి ఆరాధన అంతటిలో మీ యొక్క సన్నిధిని, మీ యొక్క హస్తమును, మీ దృష్టిని నేటి మా ఆరాధనలో మీరు ఉంచబోతున్నందుకు మీకు స్తోత్రాలనైనా. నా తండ్రి, నీ యొక్క దయా దాక్షిణ్యములకు, నీ కరుణ కటాక్షములకు మమ్మల్ని అందరినీ కూడా మీరు పాత్రులుగా చేసినందుకు వందనాలు. నా తండ్రి, యొక్క నూతన పరిశుద్ధమైనటువంటి దినమున నిన్ను ఆరాధించేటువంటి నీ యొక్క పునరుత్థాన దినమున ప్రభువా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములను, ఉపకారములను జ్ఞాపకం చేసుకుని మేమందరము కూడా నిన్ను కొనియాడుటకు ప్రభువా, పూజించుటకు, మీ నామమును హెచ్చించుటకు, గణపరచుటకు ప్రభువా ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయం కొరకై హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. మీరు హెచ్చవలను, మేము తగ్గవలను ప్రభువా. మా స్తుతులపైన ఆసీనుడమైనటువంటి మా ప్రభు, మీకు స్తోత్రములు. నా తండ్రి, గడిచిన వారమంతయు మీరు మమ్మల్ని అందరినీ కూడా మీరెక్కల నీడలో భద్రపరిచినారు తండ్రి. నేను సంరక్షించారు, పోషించారు ప్రభు, ఆదరించినారు, ధైర్యపరిచినారు, బాగు చేశారు తండ్రి. మీరు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకున్నందుకు లెక్కింపలేని స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. నా తండ్రి, నేటి ఆరాధనలో ఎంతోమంది బిడ్డలు ప్రభు ఎన్నో విధాల సమస్యల చేత, బాధల చేత, శ్రమల చేత, కన్నీటి చేత ప్రభు గుండె పగిలినైనా కృంగిన పరిస్థితిలో ఉంటుండగా, ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ దినాలలోనైనా మీరు మాతో మాట్లాడనై ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా దర్శించనై ఉన్నందుకు వందనాలు. నేటి ఆరాధన ఆరంభం నుంచి అంతము వరకు నేను మీరే మాకు అధ్యక్షుడవై, నా తండ్రి మా యొక్క ప్రధాన కాపరివై, మా బోధకుడవై, మాతో మాట్లాడి సమస్తమును మహిమకరముగా, ఘనముగా జరిగించమని మనవి చేస్తూ నా తండ్రి, నేటి ఆరాధనకు ప్రత్యేకముగా నీ అభిషక్తులైన, నీ యొక్క పిలుపును అందుకొని మీరు ఏర్పాటు చేసుకొని అద్భుతముగా వాడుకుంటున్నటువంటి నీ యొక్క దాసుడునైనా దైవజనుడు రెవరెండ్ డేవిడ్ బ్రెనర్డ్ గారిని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయినా ఆయనను, ఆయన పరిచర్యను, ఆయన కుటుంబమును ప్రభువ మీరు ఆశీర్వదించి నేటి ఆరాధనలో ప్రభువ మీ యొక్క మహిమ చేత, మీ యొక్క తండ్రి సన్నిధి చేత ఆయన మరుగుపరిచినైనా మీరు మాట్లాడి అత్యధికముగా మహిమ పొందమని. నా తండ్రి, అయ్య గారిని బట్టి నీకు ఎంతో వందలు చెల్లిస్తున్నాం. సమయాన్ని ఇచ్చారు ప్రభువ, మా సహవాసంలో కలిసి నిన్ను ఆరాధించుటకు ప్రభువ, నీ మాటలు పంచుకోవటానికి ప్రభువ ఆయనకు మనసిచ్చారు. మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలనైనా. మీ చిత్తమును నా తండ్రి దైవజనుల ద్వారా తండ్రి మీరు నెరవేర్చని ఉందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఘనత మీకే చెల్లిస్తూ నా తండ్రి, స్తుతి ఆరాధనలో మీరు అత్యధికముగా మహిమ పొందండి. మా స్తుతులను మీరు స్వీకరించండి నాయనా, మా స్తుతి పాత్రను మీరు అంగీకరించండి, యోగ్యమైనటువంటి ఆరాధనగా మీరు మార్చండి నాయనా. ఈ రీతిగా మా సంఘములను నా తండ్రి, మనకు దైవజనుడిని ప్రభువా డేవిడ్ బ్రెనార్డ్ గారిని, అయ్యగారిని, అలాగే తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ బలమైన చేతికి సమర్పించుకునొచ్చు, ఘనత మీకే చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనమందరము ఏకీభవించి ఆరంభ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 108వ పాట, కొనియాడ తరమే నిన్ను అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన పాడుచు మన ప్రభువును, రక్షకుని మన మనసారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం.
స్తోత్రములు ప్రభు నామానికి అత్యధికముగా మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మనం చదువుకుందాం. నేటి వాక్య అధ్యయన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథం 91 మరియు మొదటి నుండి చివరి వరకు, అంటే 1 నుండి 16 వచనాల వరకు మనం చదువుకుందాం. తెలుగులో సోదరి చక్రమ్మ గారు చదువుతారు. ఇంగ్లీష్లో లోవిటా లూకాస్, మిస్ లోవిటా లూకాస్ ఇంగ్లీష్లో చదువుతారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ
బైబిల్ వాక్యం చదువుటకు దేవాది దేవుడు ఈ సమయం నాకు ఇచ్చినందుకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. అలాగే మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకై అయ్యగారికి మరి సంఘస్థులు, కుర్లా సంఘస్థులు, అలాగే కొలాబ సంఘస్థులు ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన చదువుచున్నాను. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి నన్ను ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడెమును దాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది ఊలినను, అపాయమును ఎద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు. నీవు సింహములను, నాగుపాములను ప్రొక్కెదవు. కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను. అతడు నా నామము మెరిగిన వాడు గనుక నేనతని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేనతనికి తోడైయుండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ ఆర్ ప్రొటెక్టర్. Psalms 91:1-16. Whoever goes to the Lord for safety, whoever remains under the protection of the Almighty, can say to Him, You are my defender and protector. You are my God, in You I trust. He will keep you safe from all hidden dangers and from all deadly diseases. He will cover you with His wing. You will be safe in His care. His faithfulness will protect and defend you. You need not fear any danger at night or sudden attacks during the day or the plague that strike in the dark. Or the evil that kill in daylight. 1,000 may fall dead beside you, 10,000 all around you, but you will not be harmed. You will look and see how the wicked are punished. You have made the Lord your defender, the Most High your protector, and so no disaster will strike you. No violence will come near your home. God will put His angel in charge of you to protect you wherever you go. They will hold you up with their hands to keep you from hurting your feet on the stone. You will trample down lions and snakes, fear lions and poisonous snakes. God say, I will save those who love me and will protect those who acknowledge me as Lord. When they call to me, I will answer them. When they are in trouble, I will be with them. I will rescue them and honor them. I will reward them with long life. I will save them. Thank you. ప్రజలను మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే గత 3-4 వీక్స్ ముందు నేను చాలా సిక్గా ఉన్నాను. ఆ సిక్ ఎలా ఉన్నానంటే నేను ఆఫీస్లో వెళ్ళినప్పుడు నేను నా ల్యాప్టాప్ ఛార్జర్ మర్చిపోయాను.
మర్చిపోయినప్పుడు ఏమైందంటే నా ఫ్రెండ్కి దగ్గర తను తీసుకెళ్ళాడు. సో నేను మళ్ళీ క్యాబ్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను చార్జర్ తీసుకురావడానికి. అంతకంటే ముందు రోజు అతను సిగ్గా ఉన్నాడు, అతనికి జ్వరము ప్లస్ హెడేక్గా ఉన్నాయి. సో నేను అతనితో కాంటాక్ట్ అయిన తర్వాత నాకు సడన్గా నెక్స్ట్ డే రోజు నాకు దగ్గు రావడం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత అతను ఆఫీస్లో ఏం చెప్పాడంటే, ఫోన్ చేసి నాకు జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇంకా వారు హెడేక్ వస్తుంది, సో నేను ఆఫీస్కి రాలేనని అతను చెప్పాడు. అది చెప్పిన వెంటనే నేను కూడా ఈవినింగ్ టైంలో నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను, నాకు కూడా దగ్గు స్టార్ట్ అయింది, సో నాకు సడన్గా, సో నేను ఆఫీస్కి రాలేనని చెప్పాను. సో ఇద్దరం సేమ్ టైంలో మేము ఏమంటారు సిగ్గా అయ్యాము. సో దాని తర్వాత ఏమైందంటే, దాని తర్వాత నెక్స్ట్ డే రోజు నేను బికాస్ నాకు దగ్గు కంటిన్యూ ఆగడం లేదు, సో నేను నెక్స్ట్ డే నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నాకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వమని చెప్పారు, ఇంకా అన్నీ నాకు సింప్టమ్స్ అడిగారు ఏమేం సింప్టమ్స్ ఉన్నాయని. ఈ సింప్టమ్స్లో ఎందుకంటే నాకైతే అసమెటిక్ సింప్టమ్స్ ఉండొచ్చు డాక్టర్ అన్నాడు, కానీ నాకు దగ్గు తప్ప వేరేది ఏం లేదని చెప్పాను. సో ఆ టైంలో డాక్టర్ నాకు ఎక్స్రే ప్లస్ బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాడు సేఫర్ సైడ్లో. అందులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్, సో యూ నీడ్ టు టేక్ 15 days ఆఫ్ రెస్ట్ అని చెప్పాడు నాకు. దాని తర్వాత నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అతని నీ పరిస్థితి ఎలా ఉందంటే అతనికి డ్యూ టు ఆఫీస్ ప్రెషర్ మా ఇద్దరికి ఏమన్నారంటే కోవిడ్ టెస్ట్ చేసుకోమని చెప్పారు. కానీ నేను అన్నాను నేను నా ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే చెప్తాడో అదే ఫాలో అవుతానని నేను ఆఫీస్ వాళ్ళకి స్ట్రిక్ట్లీ చెప్పాను. సో అతనికి ఏం చేశారంటే అతను మా యొక్క ఆఫీస్ యొక్క ప్యానెల్ డాక్టర్ ఉంటాడు, అతని ద్వారా మా ఇద్దరికి కాళ్ళు తీసుకున్నారు. ఆ ప్యానెల్ డాక్టర్ ఏం చెప్పాడంటే మీరు కోవిడ్ టెస్ట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మీరు చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు ఆఫీస్లో. సో కానీ నేనేమన్నానంటే లేదు నేను తీసుకోను, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ డాక్టర్ వద్దని చెప్పాడు. సో నేను అన్ని నా రిపోర్ట్ చూపించాను. సో వాళ్ళు నాకు ఓకే ఫైన్ అని చెప్పారు. కానీ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి అతను ఏమంటారు యాంటీజెన్ టెస్ట్ మరియు ఆర్పిఏ అని రెండు కోవిడ్ టెస్ట్లు రెండు చేశాడు. చేసిన తర్వాత 2-4 days తర్వాత ఆల్మోస్ట్ విత్ స్పాన్ ఆఫ్ 1 week మా అతని రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత నాది సెకండ్ టైం మళ్ళీ బ్లడ్ టెస్ట్ చూపించి నేను ఆఫీస్కి పంపించాను, అందులో కూడా నా వైరల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గినట్టుగా చెప్పింది వచ్చాయి రిపోర్ట్స్. సో ఇందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఎంటైర్ జర్నీలో ఈ ట్రావెలింగ్లో కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. అలాగే అలాగే నాతో పాటు నేను ఎందరికో నేను అయ్యగారికి మరియు సంఘర్షులకి ప్రేయర్ వారర్స్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. అందరికీ నా యొక్క వందనాలు. ఇది నా ఫ్రెండ్ నుంచి, ఫ్రెండ్ తరఫు నుంచి, ఇంకా నా తరఫు నుంచి మా ఇద్దరిది యొక్క సాక్ష్యం. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంగమ, ప్రత్యేకముగా ఈ సమయంలో మనము విజ్ఞాపన ప్రార్థన క్లుప్తంగా చేసుకుందాం. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయాలు నేను చెప్తాను, ఆ తర్వాత మనమందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రత్యేకంగా నేటి ఆరాధన కొరకు మనము ఆరాధిస్తున్నటువంటి ఈ ఆరాధన ప్రభువుకు అంగీకారముగా ఉండలాగున. స్తుతి యాగములు అనగా స్తుతి ఆరాధన ప్రభు స్వీకరించలాగున ప్రార్థన చేసుకుందాం. తర్వాత నేడు ప్రభు సిద్ధపరిచినటువంటి దైవజనుని ద్వారా ప్రభు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ పాఠాన్ని, వాక్య సందేశాన్ని మనము గ్రహించి దాని వలన మేలు పొందులాగున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమును బోధిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డేవిడ్ బ్రెనార్డ్ గారి కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేకమైనటువంటి సంఘాలు అనగా ప్రపంచంలో ఈ సమయంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘాలలో జరుగుతున్న ఆరాధనల కొరకు, దైవజనుల కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మనమందరము కూడా భారము కలిగి బాధ్యతతో అనేకుల కొరకు ప్రార్థించాలి. మనము చూడని సంఘాల కొరకు, చూడని దైవజనుల కొరకు, ప్రజల కొరకు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ దినము అనేక కుటుంబాలకు, అనేక జీవితాలకు ఒక విడుదల విమోచన దినముగా ఉండులాగున ప్రార్థన చేద్దాం. ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ, వాటంతటిలో నుండి మన అద్భుతకరుడైనటువంటి ఆశ్చర్యకరుడైన దేవుడు మనందరినీ కూడా, వారిని అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన ద్వారా జవాబిచ్చి విడుదల కలిగించలాగున, మేలు చేయులాగున, సహాయము అనుగ్రహించలాగున మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే COVID-19 మరి యొక్క వైరస్ కొరకు కూడా మనం ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రభువా దీనిని విచిత్తమైతే తొలగించునైనా అని మనం ప్రార్థన చేద్దాం.
దేవుడు నేర్పించేటువంటి పాఠాలు మనకు, మన సంఘాలకు, మన జీవితాలకు ఎంతో ఉన్నతమైనటువంటి పాఠాలుగా ఉన్నాయని మనం నమ్ముచున్నాం. కాబట్టి ఈ సమయంలో మనందరినీ కూడా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించవలసిందిగా బోవెన్ సంఘం నుండి, బోవెన్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు చర్చ్ కొలాబ సంఘం నుండి బ్రదర్ మాథ్యూ రాజు గారు మనందరినీ కూడా విజ్ఞాపన ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనమందరము ఆ యొక్క సహోదరునితో మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ సమయం విజ్ఞాపన ప్రార్థన సమయం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన బలమైన శక్తివంతమైన ఆశ్చర్యకరమైన మహోన్నతమైన నామానికి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. రాజానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో మరొకసారి ఈ పునరుద్ధాన దినాన్ని తండ్రి నీ సన్నిధికి చేరి నేను నిన్ను ఆరాధించడానికి, నేను నిన్ను నేను మహిమపరచడానికి, నేను నిన్ను స్తుతించడానికి ఇచ్చిన మరి యొక్క మరి గొప్ప సదవకాశాన్ని బట్టి నాయనా మీకు మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా తండ్రి, గడిచిన వారమంతా నైనా మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ నాయనా మీ రెక్కల చాటున సురక్షితంగా కాచి దాచి భద్రపరిచారు తండ్రి. నీకే స్తోత్రం. మా ఉభయ సంఘాలని అలాగే నాని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా ప్రభా నీ కృపలోనైనా కాచి దాచి భద్రపరిచారు. మరొకసారి నాయన ఈ విధంగా నేను నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యానికి తరుణానికి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను గొప్ప దేవుడవు రాజా, ఆశ్చర్యకరుడవు, మహోన్నతుడవు తండ్రి. నాయన ఆశ్చర్య రీతిగా నాయన నీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ నాయన నీ హస్తాల్లో కాస్తున్నావు, దాస్తున్నావు, భద్రపరిచావు. రాజానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క కరోనా సమయంలో మా ప్రభా మీ తండ్రి నాయన మీ కాపుదల మాతో ఉంచారు నాయన. నీకే స్తోత్రాలు తండ్రి. ఏ విధమైన దుష్టుడు కానీ నాయన దుష్టిని శక్తులు కానీ మమ్మల్ని కానీ మా సంఘాన్ని కానీ మా సంఘ బిడ్డలు కానీ ఎవరిని తాకకుండా మా ప్రభా నీ కృపా హస్తాల్లోనైనా కాచి దాచి భద్రపరిచినందుకు నైనా మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. రాజానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. రాజానికి స్తోత్రాలు. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మా ప్రభ మీరు నైనా మహిమ పొందుచున్నారని తండ్రి నాని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే మా సంఘ బిడ్డలందరినీ తండ్రి నైనా మరి భవన్ సంఘాన్ని తండ్రి అలాగే నైనా గవర్నర్ మెమోరియల్ మెథడిస్ట్ సంఘాన్ని కూడా మా ప్రభ మీరు దీవించారు నైనా, మీరు ఆశీర్వదించారు తండ్రి. నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికి నైనా మీకు మహావందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నేను నీ కార్యాలయంలోనైనా రెండు సంఘాలు కలిసి చేసిన ప్రతి కార్యక్రమాన్ని మా ప్రభ మీరు ఆశీర్వదించినందుకు నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. గొప్ప దేవుడు నాయనా మరొకసారి మా ప్రభ ఈ ఆరాధన కార్యక్రమాన్ని తండ్రి నేను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను రాజా. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధనలో జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా తండ్రి నేను మీరు మహిమ పొందాలనైనా, కేవలం నైనా మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలగాలనైనా నీకే స్తోత్రాలు తండ్రి. నేను ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఆరాధనలోనూ నైనా తండ్రి సాక్ష్యాల్లోనూ మా ప్రభ ప్రతి విషయంలోనూ తండ్రి నేను కేవలం నేను మీ నామానికి మహిమ రావాలి తండ్రి. నీకే స్తోత్రాలు దేవానికే వందనాలు చెల్లించుకున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నాయనానికే స్తోత్రాలు తండ్రి. ఎంత మంచి దేవుడవు నాయనకే స్తోత్రాలు తండ్రి. నేను నీ హస్తాల్లో నేను మమ్మల్ని అందరినీ కాచారు నేను భద్రపరిచినందుకు నేను నీకే స్తోత్రాలు తండ్రి. కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ తండ్రి నేను అన్ని సమస్యల నుంచి నేను మమ్మల్ని విడిపించి నేను తండ్రి మీరు కాచి దాచి భద్రపరిచినందుకు నానికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఇంకా ఎవరైనా మా ప్రభ మా సంఘంలో తండ్రి నేను బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే తండ్రి నేను మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం రాజానికి స్తోత్రాలు. నేను మరి ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తండ్రి నేను వారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల చుట్టూ నైనా నీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను రాజానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం నాయన. మరి తండ్రి ఈ రోజు జరిగే ప్రతి కార్యక్రమంలో నేను మీరుండి మీరే మహిమ పొందుకోండి తండ్రి. నీకే స్తోత్రాలు నైనా 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 తండ్రి. నీ నామానికి మహిమ రావాలి తండ్రి. నీ నామము గణపరచబడాలి తండ్రి. నీ నామము కేవలం నేను మీ నామే హెచ్చింపబడాలి తండ్రి. నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. నేను నాయన మా సంఘ కాపరి గారైన తండ్రి డేవిడ్ పెట్టిన గారిని మా ప్రభ మీ హస్తాలకు అప్పగించుకున్నాం తండ్రి. నేను ఏ వాక్యాన్ని తండ్రి నేను మాకు అందించబోతున్నారు తండ్రి. నేను బిడ్డగా నాయన నోటికి బూరగా మీరుండి తండ్రి. నేను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపిన ఆయన నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు నేను సమృద్ధిగా వడ్డించడానికి సహాయం చేయమని తండ్రి. వారిలో ఉండి నేను వారి ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసినాను తండ్రి. నేను విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో దాచుకుని తండ్రి నేను తద్వారా మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి. నేను ఏ దుష్టుడు కూడా నేను ఆ వాక్యాన్ని మా హృదయంలో నుంచి ఎత్తుకొని పోకుండా తండ్రి అది మా హృదయంలో భద్రపరుచుకుని నేను మేము అందరము నెమరు వేసుకుంటూ తండ్రి నేను ఈ వాక్యాన్ని తండ్రి ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసినాను తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. నేను మరొకసారి మా ప్రభ ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను రాజా. నీకే స్తోత్రాలు. మీరే ఈ కార్యక్రమానికి ఈ ఆరాధనకు అధ్యక్షులుగా ఉండండి తండ్రి. నాయన మీ ఇష్టానుసారంగా జరిగించుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థన చేసిన అలాగే నేను ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలోనూ నేను మీరుండమని ప్రార్థన చేసిన మా దేశానికి తండ్రి నేను
పశ్చాత్తాపము మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేసిన తండ్రి, మా దేశాన్ని మా ప్రభా మీరు తండ్రి ఒకసారి దృష్టించమని ప్రార్థన చేసిన తండ్రి, అలాగే నేను మరొకసారి నైనా ఈ కరోనా విషయంలో నేను ఈ సందులో ప్రార్థిస్తున్నాం రజనికే స్తోత్రాలు తండ్రి. శాంతి సమాధానాన్ని తండ్రి నేను ఈ భూ ప్రపంచం మీదకు దయచేయమని తండ్రి, భయము ఆందోళన మా ప్రభా తీసివేయమని ప్రార్థన చేసిన నాయన, అది మరలా మీరు తండ్రి నేను మీరు తండ్రి నేను చెప్తే అది తండ్రి నేను అది వెళ్ళిపోతుంది రజనికే స్తోత్రాలు. మీ చిత్తం లేకుండా ఈ భూమి మీదకి తండ్రి నేను గాలి కూడా రాదు నేననికే స్తోత్రాలు తండ్రి. నేను నీవు ఆశ్చర్యకరుడు తండ్రి నాయన, మా శక్తిమంతుడు రాజనికే స్తోత్రాలు, సృష్టికర్తవు రాజనికే స్తోత్రాలు తండ్రి నాయన. మరి కరోనా మా ప్రభ మీరు తీసివేసిన సంపూర్ణ శాంతి సమాధానాన్ని ఈ భూ ప్రపంచం మీదకు దయచేసి మీరే మహిమకు ముందుకుమని ప్రార్థన చేసిన తండ్రి నీకే స్తోత్రాలు. మరొకసారి నాయన ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకున్నాను, మీ ఆధ్వర్యంలో జరిగించుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మెండైన ఆశీస్సులతో మమ్మల్ని అందరినీ నింపి పంపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రియమైనటువంటి వారలారా, ప్రభును ఆరాధించుట, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును స్తుతించుట అనేటువంటిది, అది ఏదో ఒక సమయానికి దినానికి సంబంధించింది కాదు, కేటాయించబడినటువంటి సమయం కాదు. ఏ దినము ఏ గడియ కూడా ప్రత్యేకముగా ఆయన ఆరాధించటానికి ప్రత్యేకింపబడినటువంటి దినములు గడియలు లేవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనేక అంటే మనిషి లేచినప్పటి నుండి పడుకునే వరకు అని అర్థం. తన పడక నుంచి లేచింది మొదలుకొని తిరిగి రాత్రి పడుకునే వరకు అని అర్థం ఇస్తుంది. కనుక ఇలాంటి అనుభవాన్ని అనగా ఎప్పుడైనా ఎక్కడైనా మనము ప్రభువును ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించవచ్చు? ఏదో ఆయనను సంతోషపెట్టడానికి, ఆయనను ఏదో సంతోషపెట్టి మన మీద ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రతి ఆరాధనను ఆయన అంగీకరించడు. ప్రతి స్తుతి పాత్ర ఆయనకు యోగ్యమైనది కాకపోతే, మనము ఆరాధించేటువంటి ఆరాధన ప్రభుకు ఇష్టముగా లేకపోతే, పరిశుద్ధుడైనటువంటి ప్రభువును పరిశుద్ధంగానే ఆరాధించమన్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈరోజు జరిగేటువంటి ఆరాధన ఒకవేళ నీవు పాల్గొనాలి అనుకుంటే, నీ స్తుతి ఆరాధనను ఆయన స్వీకరించాలి అనుకుంటే, ఖచ్చితంగా నీవు ప్రభు వలె పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆలోచన, నీ జీవితం, నీ మాటలు సమస్తము ఆయనకు బహుప్రియమైనదిగా ఇష్టముగా ఉన్నట్లయితే, ప్రీతికరముగా ఉన్నట్లయితే, నీ ఆరాధన ఎటువంటిదైనా, నీవు చక్కని రాగాలతో పాడినా, ఒకవేళ రాగాలు మిస్ చేసినా, ట్రాక్ మీద పాడినా, కార్డ్ మిస్ చేసినా, లయలో ఉన్నా లేకపోయినా, నీ ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. బ్యూటిఫుల్ వర్షిప్ అంటే విలువైనటువంటి వాయిద్యాలతో, ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్తో కలిసి, వాయిద్యకారులతో కలిసి పాడిన పాట కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధన దేవుడు కోరి ఉన్నాడు. ఒకవేళ మ్యూజిక్ లేకపోతే పర్వాలేదు, నీవు ఒకవేళ చక్కగా పాడలేకపోయినా పర్వాలేదు, నీవు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? ఇది ప్రభు కోరుచున్నాడు గనక అటువంటి ఆరాధన ఈరోజు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎంతో ఆశతో చూస్తున్నాడు. నా బిడ్డలు తమ హృదయమును పరీక్షించుకొని నా రక్తం చేత శుద్ధి చేసుకొని నన్ను ఆత్మతో ఆరాధిస్తారా, మనస్ఫూర్తిగా ఆరాధిస్తారా, పూర్ణ మనస్సుతో ఆరాధిస్తారా లేదా అని ఎదురు చూస్తున్నాడు. ఇది మంచి తరుణం. స్తుతి ఆరాధనకు ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా ప్రార్థన లేదా నా స్తుతి యాగములు, నా స్తుతి పాత్ర నీ సన్నిధికి నిరాటంకముగా ఎటువంటి ఆటంకం లేకుండా చేరాలి ప్రభువా. నా స్తుతి యాగమును మీరు స్వీకరించాలి నాయన, అంగీకరించాలి ప్రభువా అని ఒక్కసారి మనం సిద్ధపడి ప్రభువును గణపరిచేటువంటి భాగ్యాన్ని పొందుకుందా. ఎవరంటే వారు ఆరాధిస్తే ఆరాధన ప్రభు స్వీకరిస్తాడండి. నెవ్వ అందమైనటువంటి భవనములో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి మందిరము, చేర్చినటువంటి కట్టడంలో ఆరాధించినంత మాత్రాన ఆరాధనలు స్వీకరించబడవు. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీవు విరిగి నడిగిన హృదయం కలిగి ఉన్నట్లయితే, నీవు పాపక్షమాపణ పొంది ఉన్నట్లయితే,
ఈ క్షణంలో నువ్వు చేయబోయేటువంటి ఆరాధన తప్పక ప్రభు అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించాడు అంటే నీకు ఏది ఇవ్వబోతున్నాడని అర్థం. నీ అక్కర్లు తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, జయక్రముగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆరాధన చేద్దామా? కాబట్టి ఈ సమయంలో మనందరినీ కూడా ఆరాధన నడిపించడానికి బ్రదర్ కిరణ్ కుమార్ గారు, వారి ఫ్యామిలీ, మరియు సిస్టర్ శారా సుధాకర్ గారు వారి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో వారు ఆరాధన నడిపిస్తూ ఉంటుండగా మనమందరం కూడా పరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామమును ఆరాధించడానికి సిద్ధపడదాం. వారు నడిపిస్తుండగా వారితో పాటు ప్రభును ఆరాధించడానికి మనమందరం కూడా పాల్గొందాం. ఈ సమయంలో స్తుతి ఆరాధన నడిపించవలసిందిగా బ్రదర్ కిరణ్ కుమార్ గారి కుటుంబాలను, మరి సిస్టర్ సారా సుధాకర్ గారిని నేను కోరుకుంటున్నాను, మనం చేస్తున్నాను. ఆరాధనలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కుల్లా సంఘ సభ్యులకు, భవన్ సంఘ సభ్యులకు, మరియు ఈరోజు మనతో ఉండి వాక్యం పంచుకొని పోచున్న రెవరెండ్ డేవిడ్ బ్రెయినార్డ్ పాస్టర్ గారికి దేవుని ఘనమైన పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాము. రెవరెండ్ డేవిడ్ బ్రెయినార్డ్ పాస్టర్ గారు మనకు సుపరిచితులు. టీడబ్ల్యూఆర్ మరియు విశ్వవాణి సంస్థలలో పరిచర్య చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏర్పాటు చేసిన, అంటే కుల్లా సంఘం ఏర్పాటు చేసిన ఉజ్జీవ సభలలో గెస్ట్ స్పీకర్గా వచ్చారు. పాస్టర్ గారు మరొక మారు దేవుని కృపను బట్టి మన మధ్యలో వాక్యం పంచుకొని పోవడానికి వస్తున్నారు. ఇందును బట్టి దేవునికి లెక్కలేనని వందనాలు చెల్లించుకుంటున్నాము. పాస్టర్ గారు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాము మరొక మారు మీరు మా మధ్యలో ఉన్నందుకు. అదేవిధంగా ఈరోజు ఈ సమయంలో ఈ స్తుతి ఆరాధనలో మాతో పాటి మీరు ఏకీభవించి పాల్గొనాలని మేము మనవి చేసుకుంటున్నాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ఘనమైన దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ సమయంలో మాతో పాటి మీరందరూ ఈ స్తుతి ఆరాధనలో మాతో ఏకీభవించాలని మేము మనం చేసుకుంటున్నాము. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా, నిత్యము నీ పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. ప్రకటి
నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా. ఈ పాట మనందరం కలిసి పాడదాం. Thank you.
पास ले तो कुछ डर में नहीं है, आंधी आने दो या तूफान आने दो, तेरे बिना कुछ भी नहीं हो सकता है। ओ जीसस, थैंक यू मास्टर, थैंक यू मास्टर, अब तक तूने संभाला है हमको। ए प्रभु परमेश्वर, तुझे हम धन्यवाद करते हैं, धन्यवाद करते हैं इस सुंदर से समय के लिए, हम धन्यवाद करते हैं। तेरी आराधना हो, तेरी स्तुति हो, तेरी महिमा हो। ए पिता परमेश्वर, तेरे धन्यवाद करते हैं। सारी जन को तेरे ताबे में लेना पिता परमेश्वर, हम तुझे धन्यवाद करते हैं। इस संकट के समय पे तू हमारे साथ रह के हमें चला रहा है, इसलिए हम धन्यवाद करते हैं। कितने भी तूफान आंदो, आंधी आंदो, तुम हमारे साथ है पिता परमेश्वर, तुझे धन्यवाद करते हैं, धन्यवाद करते हैं। तू जो हमारे साथ है, हमारे बाल भी बाका नहीं हो सकता है पिता परमेश्वर, तू हमारे साथ है, इसलिए हम धन्यवाद करते हैं पिता परमेश्वर, तुझे धन्यवाद करते हैं। सारे जन, सारे लोग तेरी स्तुति कर रहे हैं पिता परमेश्वर। जो कोई भूले हुए है, भटके हुए, उनको तू भूल, तू उन्हें राह दिखा दे पिता परमेश्वर, तू उन्हें उठा परमेश्वर, तेरी राह पर चला परमेश्वर, तुझे धन्यवाद करते हैं। जो भी बीमारी से गुजर रहे हैं पिता परमेश्वर, उनको चंगाई दे देना पिता परमेश्वर। सबको छूना तू, सबको छूना। ये कोरोना वायरस से जो भी पीड़ित है पिता परमेश्वर, सबको छू के तू चंगाई देना, हमारे सबको ताबा देना पिता परमेश्वर, तुझे धन्यवाद करते हैं पिता परमेश्वर। हमारे पास बांध को तेरे हाथ में देते हुए पिता परमेश्वर, जो भी वचन सुनाएंगे तुम उनके साथ रहना, संग रहना, सुनने वाले कान सबको देना पिता परमेश्वर, उस वचन के अनुसार चले, ये तेरी दया कृपा हम सब पर मुंडला देना पिता परमेश्वर, तुझे धन्यवाद करते, धन्यवाद करते। जो भी कष्ट में है, जो भी नष्ट में है, जिसे जॉब्स नहीं है, तू उसकी सहायता करना पिता परमेश्वर, तेरे सिवा कुछ नहीं हो सकता है पिता परमेश्वर, तू सहायक है हमारा, तू रक्षक है हमारा पिता परमेश्वर, तुझे धन्यवाद करते हैं, धन्यवाद करते हैं पिता परमेश्वर। तेरी महिमा हो, तेरी स्तुति हो, तेरी आराधना हो। सब बच्चे तेरे घुटने टेके, तेरे सामने गिड़गिड़ाए पिता परमेश्वर। ये हमारे देश के लिए हम प्रार्थना करते हैं पिता परमेश्वर, जो चल रहा है तेरे हाथ में ले लेना पिता परमेश्वर। जल्द से जल्द हमारे चर्च खुलने की सहायता करना, हम सब स्तुति आराधना करें, तेरे संविधान में आके स्तुति आराधना करने के लिए हमें मौका देना पिता परमेश्वर। सभी भाई बहनों को तेरे हाथ में देते हुए पिता परमेश्वर, सभी भाई बहनों को तेरे हाथ में दे रहे पिता परमेश्वर, हमारी प्रार्थना को सुन और कबूल कर पिता परमेश्वर। आमीन। ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం బ్రదర్ కిరణ్ కుమార్ గారు, మరి ఫ్యామిలీ, మరి వారితో పాటు సిస్టర్ శారా సుధాకర్ గారు ఎంతో చక్కని మరి అద్భుతమైనటువంటి ఆరాధనను నడిపించారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మరి ఈ ఆరాధన ఎలా జరిగింది అంటే, నిజముగా ప్రభు సంతోషించి ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారని నేను నమ్ముచున్నాను. మనమందరం ఏకీభవించి ఏక మనస్సుతో ప్రభును స్తుతించాం, ఆయన యొక్క పరిశుద్ధ నామమును ఆరాధించి ఉన్నాం కదా. ప్రభు సంతోషపడ్డారనుకోండి, ఖచ్చితంగా నీ యొక్క పనులన్నీ కూడా ఆయన సంపూర్తి చేయగలడు, నీకు సహాయము చేయగలడు. బలమైనటువంటి దేవుడు నీకు కోటగా, దుర్గముగా, ఆశ్రయపురముగా ఉంటూ ఆయన పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా తీర్చగలడు. నేటి దినమున నీ జీవితంలో ఏదైతే అవసరత ఉందో దాన్ని తీర్చేటువంటి సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చక్కని పాటలు అనగా, నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, ఎంత చక్కని పాట. నిజముగా పాటలు వింటూ ఉంటే మనసు ఎంతో ఉల్లసిస్తూ ఉన్నది. అంతేకాకుండా నీ కృపను గూర్చి నే పాడేదా, నిజముగా ఎంతో ధైర్యాన్ని, ఆదరణను, బలాన్ని ఇచ్చేటువంటి పాటలు మరి బ్రదర్ కిరణ్ కుమార్ గారు మనందరినీ నడిపించారు కాబట్టి వారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకొనుచు. రాబో దినములో ప్రభు చిత్తమైతే ఇంకనూ అనేక విధాలుగా దేవుడు వారిని, మన ఇరు సంఘాల బొవెన్, మరి కుర్లా సంఘ క్వాయర్స్ను మరి దేవుడు లేపి వీరందరినీ కూడా ఆయా స్థలంలో ప్రభు మహిమార్థమే వాడుకోవాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో మనం సాక్ష్యాన్ని విందాం. సిస్టర్ శారా సుధాకర్ గారు, ఈ సమయంలో ప్రభు ఆమె జీవితంలో చేసినటువంటి ఉపకారములను బట్టి, మేలును బట్టి మనతో సాక్ష్యం పంచుకుంటారు. దేవుని నామంకి వందనాలు. ఇచ్చిన అవకాశం బట్టి ఐదారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో సాక్ష్యం ఏమనగా, దేవుడు చేసిన మేలును మనము
తాయకుండా చెప్పాలని నా ఆశ. గత నెలలో జరిగిన సంఘటన ఏమనగా అమ్మ విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు చేసినంటే ప్రార్థన ద్వారా అమ్మ రియలీ అంటే చాలా గొప్ప అంటే మేలు జరిగినది. డాక్టర్స్ ఫస్టే ఆమెకు చెప్పినారు నిమోనియా అని. నిమోనియాని డాక్టర్ అడ్మిట్ చేశారు, కానీ నిమోనియా అని కోవిడ్ టెస్ట్ కోవిడ్ డిటెక్ట్ అయిందని చెప్పారు. కానీ దేవుని దయ వలన అమ్మకు ఏమీ లేకుండా మేము ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అడ్మిట్ చేయమన్నారో అదే సమయంలో ప్రార్థనకు రిక్వెస్ట్ పంపించాను. అదే సమయంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటో అనగా అదే క్షణము అమ్మకు ఏమి లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అమ్మని 2 డేస్లోనే డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ల మాటలు విని మనము కోవిడ్ అని మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం అది. కానీ దేవుడు ప్రార్థన ద్వారా చాలా పెద్ద గొప్ప కార్యం చేశాడు. ఒక మెరక్కల్ మాకు ఇంట్లో జరిగినది, అమ్మ క్షేమంగా ఇంటికి వచ్చినది 2 డేస్లోనే. చాలా గొప్ప దేవుడు చేసిన కార్యాలు, తర్వాత యూనివర్సల్ పేర్లో చేసిన ప్రార్థనలు, దేవ సేవకులు చేసిన ప్రార్థనల ద్వారానే అమ్మ త్వరలో ఇంటికి వచ్చినది. అదేవిధంగా నాది ఇంకో సాక్ష్యం ఏమనగా 22 ఆఫ్ ఆగస్ట్ రోజు ఐగారు ఉదయము ప్రార్థన చేస్తారు. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తారో వాళ్ళ కొరకు ఐగారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు. ఆ రోజు నైట్ సాయంత్రము లేట్ అయినది, నాకు ఏది ట్రాన్స్పోర్టేషన్ దొరకలేదు. కానీ నేను క్యాబ్ పెట్టుకొని వచ్చేటప్పుడు వర్షంలో క్యాబ్ డ్రైవర్ చాలా విసుక్కునేవాడు. కానీ అలాగా తీసుకొస్తేటప్పుడు డివైడర్ మీదకి కార్ ఎక్కిచ్చాడు. కానీ దేవుడు ఆ ప్రమాదం నుంచి కూడా నన్ను తప్పించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా అయ్యగారికి కూడా వందనాలు. డైలీ ప్రార్థనలో అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి, అదేవిధంగా మన సంఘస్థులకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రాలు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్య పరిచర్యకు సిద్ధపడదాం. దానికంటే ముందుగా కుర్ల మెథడిస్ట్ తెలుగు చర్చి నుండి బ్రదర్ జేకబ్ జానప్ప గారు మరియు బ్రదర్ గాబ్రియల్ గారు బొవెన్ సంఘము నుండి, బొవెన్ కొలాబా సంఘము నుండి బ్రదర్ స్టీఫెన్ గారు కొన్ని విషయాలు దైవజనుని గురించి, రెవరెండ్ డేవిడ్ బెర్నార్డ్ గారి గురించి కొన్ని పలుకులు పలికి వారిని వాక్య పరిచర్య కొరకు మన ఇరు సంఘాల మధ్య పరిచర్య చేయటానికి, వాక్య పరిచర్య చేయటానికి ఆహ్వానించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో బ్రదర్స్ వెల్కమ్ చేస్తారు. ప్రభుకి స్తోత్రాలు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్య పరిచర్యకు సిద్ధపడదాం. దానికంటే ముందుగా కుర్ల మెథడిస్ట్ తెలుగు చర్చి నుండి బ్రదర్ జేకబ్ జానప్ప గారు మరియు బ్రదర్ గాబ్రియల్ గారు బొవెన్ సంఘము నుండి, బొవెన్ కొలాబా సంఘము నుండి బ్రదర్ స్టీఫెన్ గారు కొన్ని విషయాలు దైవజనుని గురించి, రెవరెండ్ డేవిడ్ బెర్నార్డ్ గారి గురించి కొన్ని పలుకులు పలికి వారిని వాక్య పరిచర్య కొరకు మన ఇరు సంఘాల మధ్య పరిచర్య చేయటానికి, వాక్య పరిచర్య చేయటానికి ఆహ్వానించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో బ్రదర్స్ వెల్కమ్ చేస్తారు. ప్రియులందరికీ, ఈరోజు మన మధ్యలో పాస్టర్ డేవిడ్ బెర్నార్డ్ గారు వాక్య పరిచయం చేస్తారు. పాస్టర్ డేవిడ్ గారు గతంలో మన సంఘంలో వాక్య పరిచయం చేశారు, కనుక మనందరికీ పాస్టర్ గారు పరిచయమే. దేవుడు పాస్టర్ గారికి ఎంతో అద్భుతమైన స్వరాన్ని ఇచ్చారు. మా కోయర్ వారుకు కొన్ని పాటలు నేర్పారు, దానికి మేము ఎంతో కృతజ్ఞత వారై ఉన్నాము. మా రెండు సంఘాలు మెథడిస్ట్ తెలుగు చర్చ్ కుర్ల మరియు బొవెన్ మెథడిస్ట్ తెలుగు చర్చ్ కొలాబా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ యూ పాస్టర్ గారు ఇన్ అవర్ మిడ్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభునందు క్రీస్తు దేవుని బిడ్డలందరికీ మన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ద్వారా మరొకసారి ఆన్లైన్లో మనం అందరం కలుసుకున్నందుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను. మరి ముఖ్యంగా మన మధ్యలో డేవిడ్ బెర్నార్డ్ గారు, పాస్టర్ గారు మన ఆన్లైన్లో మన నుండి
మళ్ళా కలుసుకుని పోతున్నాను కాబట్టి ఆ సంతోష విధంగా మీ మధ్యలో వచ్చాను. మరి వారు గత మేము రివాల్ మీటింగ్ పెట్టినప్పుడు ముంబై కుర్లా చెల్లి సంఘానికి వారు వచ్చారు. వారు వాక్యం ద్వారా మరి బైబుల్ స్టడీ ద్వారా వారు పరిచయం చేశారు మాకు మధ్యలో. వారి స్వరము చక్కనైన స్వరము మరి చక్కన అనుభవం ఉన్న కాగలు రేడియోలో రేడియో స్పీకర్ కాబట్టి చిన్నప్పటి నుండి మేము వారి స్వరంను మేము రేడియో ద్వారా వింటుంటే మేము మాకు చాలా బాగా అనిపిస్తుంది. అదే పాస్టర్ మరి మన సంఘంలో రివాల్ మీటింగ్ వచ్చి మరి ఆయన స్వరంను మేము ఏకంగా వినుటకు నిజంగా మాకు చాలా చక్కనైన అనుభవం చక్కనైన సహవాసం కలిగింది. మేము పాస్టర్ గారికి మరి వారితో ఉన్నప్పుడు వారు మంచి కలిసిగా మాతోడుగా సంతోషంగా ఉంటారు. వారు వారితో అనుభవించాం మేము. మరి వారు ఇక్కడ ముంబై మహానగరంలో ఉన్నప్పుడు మరి వారిని మేము టూర్లకు మేము ఎయిర్పోర్ట్లో అక్కడిక్కడ మాకు ట్రావెలింగ్ వెళ్ళవలసి వచ్చింది. మరి మంచి సహవాసం మంచి చక్కనైన పాస్టర్ గారు చక్కన స్వరం ఉంది కాబట్టి మంచి వాక్యం ద్వారా పరిచయం చేశాడు మమ్మల్ని. మరి ఈసారి మరొకసారి వారు మన మధ్యలోకి వస్తున్న ఆన్లైన్ ద్వారా మరి పాస్టర్ గారు మిమ్మల్ని ఆన్లైన్ ద్వారా మేము వెల్కమ్ చేస్తున్నాము. మా డేవిడ్ పాస్టర్ గారు మరి కుర్ర సంఘం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు ఆన్లైన్ ద్వారా మీ పరిచయను మీరు మా తెలుగు సంఘానికి మరొకసారి మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. రఘునందు ప్రియమైన అందరికీ నా వందనాలండి. ఈరోజు ఈ రీతిగా మనం ఆన్లైన్లో మరొక ఆరాధనలో కలుసుకోవడానికి దేవుడు చిన్న కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నేను కులాబా భవన్ మెథడిస్ట్ తెలుగు చర్చి నుంచి మాట్లాడుతున్నాను, స్టీఫెన్. ఈరోజు మన మధ్యకి గెస్ట్ స్పీకర్గా ఆహ్వానింపబడినటువంటి డేవిడ్ బ్రెనర్డ్ అయ్య గారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన గతంలో విశ్వవాణి కార్యక్రమాన్ని రేడియో కార్యక్రమాన్ని బహుగా విస్తరింపచేసినటువంటి జోషి గారి తర్వాత ఆ యొక్క భారనంతటిని తీసుకుని డేవిడ్ బ్రెనర్డ్ అయ్య గారు ఈ యొక్క విశ్వవాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో యొక్క రేడియో కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త సేవను పలు గ్రామాల్లోనూ ప్రతి యొక్క పల్లెలోనూ ప్రతి కుటుంబంలోనూ ఈ యొక్క యేసుక్రీస్తు సేవ విస్తరింపబడాలని యేసయ్య మాటలు వినిపించబడాలని ఈ యొక్క రేడియో కార్యక్రమాల ద్వారా ఆయన ఎంతో సేవ ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క భారతదేశం అంతటికి తిరుగుచూ చాలా బిజీగా ఉన్నప్పటికీ మన అయ్యగారు డేవిడ్ బటిన్ అయ్యగారు ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఈ దినాన్ని ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మనతో ఈ యొక్క మన సంఘస్థలందరితోనూ ఆయన ఈరీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి గాను మనందరిని కూడా ఆత్మీయంగా బలపరచడానికి గాను డేవిడ్ బ్రెనర్డ్ అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తూ మా యొక్క కులాబా సంఘం తరపున ఆహ్వానాన్ని అందిస్తున్నాను. వందనాలండి అయ్య గారు. వెల్కమ్. ఆ విషయంలో మరి మాట్లాడినటువంటి బ్రదర్స్ అందరికి కూడా, బ్రదర్ జేకబ్ జానప్ప గారికి, బ్రదర్ గాబ్రియల్ గారికి మరియు బ్రదర్ స్టీఫెన్ గారికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దైవజనుని మరి వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. రెవరెండ్ డేవిడ్ బ్రెనర్డ్ గారు నేను 1994 సంవత్సరంలో మరి విశ్వవాణి సికింద్రాబాద్లో మరి ఆ టైంలో కొద్ది కాలం అక్కడ పరిచయం చేయటం జరిగింది. ఆ టైంలో దైవజనుణ్ణి అక్కడ నేను కలుసుకోవటం, ఆయనతో కొద్దిపాటి సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మరి ఎంతో మరి దేవుడు మంచి వరాన్ని ఇచ్చారు, మంచి స్వరాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ స్వరము ఈ యొక్క జీవితం దైవజనుణ్ణి దేవుడు తన నామ మహిమార్థం కొరకు నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల రక్షణార్థమై దేవుడు ఆయనను ప్రభు ఈ లోకానికి పంపించాడు. ఒక పనిముట్టుగా, ఒక బూరగా పంపించాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి పాత్రగా దైవజనులను దేవుడు వాడుకుంటున్నారు. కేవలం మన ప్రాంతంలో మాత్రమే కాదు, హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తూ అనేక సంఘాలకు మరి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా మరి సాక్షాత్తుగా ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను, పరిచర్యను, సందేశాలను ఇస్తూ అనేకులను బలపరుస్తున్నటువంటి దైవజనులు. నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రియమైనటువంటి మరి స్నేహితులు కూడా నేను నమ్ముచున్నాను. కాబట్టి దైవజనులు మరి ఆయన కుటుంబ సమేతముగా హైదరాబాద్లో ఉంటూ మరి హైదరాబాద్ ప్రాంతంలో దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పరిచర్యను కొనసాగిస్తూ మరి బెంగళూరు కానీ లేకుంటే విదేశాల్లో కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా మరి అక్కడ ఆయా సమయాల్లో వెళ్ళి కూడా ఆ ప్రాంతాలకు వారు ఆహ్వానించబడి దేవుని పరిచర్యను కొనసాగించారు. కాబట్టి అంత గొప్ప దైవజనుణ్ణి మనము మరి ఆహ్వానించటం, నేటి ఆరాధనలో వాక్య పరిచయంలో వాడుకోబడటం ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఎన్నోసార్లు మరి గతంలో కూడా మరి బొంబాయి పట్టణానికి వచ్చి మరి ఇదే కుర్లా సంఘంలో ఆయన ఉజ్జీవ సభల్లో ఆయన మరి వాడబడినట్లుగా నాకు సంఘం చెబుతున్నారు కనుక
మరి అంతేకాకుండా ఆయా సంఘాలు బొంబాయి పట్టణంలో కూడా మరి దైవజనుడిని అనేక విధాలుగా వాడుకున్నారు. దేవుడు మహిమపరచబడ్డాడు, దైవ కార్యాలు జరిగాయి. మరి ఈ సమయంలో కూడా సమయాన్ని వృధా చేయకుండా మరి రెవరెండ్ డేవిడ్ బెర్నార్డ్ అయ్య గారిని మరి వాక్య పరిచర్ చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనందరం మొదట బైబిల్ పైకెత్తి మనం పాట పాడుకుందాం. పాట పాడుకున్న తర్వాత దైవజనులు వర్తమానమును అందిస్తారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే. ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ప్రభునందు ముంబై మహాపట్నములో కుర్లాలో ఉంటున్న దేవుని జీవము గల సంఘాలు బోవెన్ మెథడిస్ట్ తెలుగు సంఘానికి మరియు వార్నర్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు సంఘానికి, అందులో దైవజనుడిగా అభిషిక్తునిగా కొనసాగుతున్న దైవ సేవకులు మన ప్రీతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ గారికి, సంఘానికి మన ప్రియ ప్రభు మన కొరకు త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీకు నేను శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? గత సంవత్సరాల కిందట దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాస్టర్ ఇజ్రాయిల్ గారు స్థానిక సంఘానికి పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు మరి సంఘ ఆధ్వర్యంలో జరిగిన రివైవల్ మీటింగ్స్లో పాలు పొందడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు సంఘస్థులు నా పట్ల చూపిన ప్రేమ ఆప్యాయత అనురాగాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ నిమిత్తము దేవుని పాద సన్నిధిలో మరి నేను నమ్మకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మీతో కలిసి దేవునికి వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దయచేసి నాతో పాటుగా 91వ కీర్తన తెరచి మీ ముందుంచుకోండి. ఈ కీర్తన మనము కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి ముందుగా తరలి ఉంచండి, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ముంబై మహాపట్నంలో ఉంటున్న నాయన మా ప్రియుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, నీ యొక్క స్వరాన్ని వినాలని, నీ సన్నిధిని అనుభవించాలని, నీ ప్రసన్నతను పొందుకోవాలని, నీ వాక్యము ద్వారా ధైర్యపరచబడాలని, నీ వాక్యము ద్వారా ప్రోత్సహించబడాలని, నీ వాక్యం యొక్క నిరీక్షణను పొందుకోవాలని, తండ్రి నీ వాక్యము ద్వారా స్వస్థత పొందుకోవాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, నీ రాకడ కొరకు సిద్ధపడాలని ఇదిగో నా ప్రభువా మేము ఆశిస్తున్నామనాయన. వాక్య స్వరూపుడిగా, ఆత్మస్వరూపుడిగా, ప్రేమ స్వరూపుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో నీవు మా మధ్యలో సంచరించి, మా గృహాల్లో సంచరించి నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించగల హృదయాలు మీరు మాకు అనుగ్రహించమని, ఈ వర్తమానమును ద్వారా ప్రతి ఒక్కొక్కరిని నాయన నీవు సంధించుమని, దర్శించుమని, నీ వాక్య ప్రత్యక్షత, నీ వాక్య వెలుగు, నీ వాక్య ప్రసన్నత, నీ వాక్య మహిమ ప్రతి ఒక్కొక్కరి మీద నాయన ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, 91వ కీర్తన మనము 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఎవరి జీవితంలోనైతే మహోన్నతుడైన
మహా ఉన్నతుడైన గొప్పవాడైన రక్షకుడైన విమోచకుడైన మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తును ఎవరి జీవితంలోనికైతే ఆహ్వానిస్తారు, ఎవరి హృదయంలోనైతే ఆయనను అంగీకరిస్తారు, ఎవరి హృదయంలోనైతే యేసు ప్రభు నివసించడానికి ఇష్టపడతారు, వారి జీవితాల్లో దేవుడు ఏడు విధాలుగా మనకు ఏమై ఉన్నాడో నేను మొదటగా తెలియజేసి ఆ తర్వాత ఏడు ఆశీర్వాదాలు దేవాది దేవుని నుండి నేను మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. దేవుడు మనకు ఏమై ఉన్నాడు ఏడు విషయాలు నేను క్లుప్తంగా త్వర త్వరగా నేను మీకు తెలియజేస్తాను. ఈ 91వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకు ఏమై ఉన్నాడు మనం చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము అనే మాట వ్రాయబడి ఉంది. హిస్ షెల్టర్, ఆయన మనకు ఆశ్రయము అయి ఉన్నాడు. దేవుని యొక్క లేఖనములో మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా మనకు ఆశ్రయమును కేడుమనై ఉన్నాడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు యెహోవా మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటున్నాడు. యెషయా భక్తుడు చక్కని మాట అన్నాడండి, అది నాకు చాలా ప్రియమైన మాట. ఈ దినాల్లో ఏమన్నాడు, గాలి వాన తగలకుండా నాకు ఆశ్రయంగా ఉంటివి. నిజమే, దాన్ని మరొక రీతిలో చదువుకోవాలంటే గాలి వాన కరోనా వైరస్ అంటకుండా సోకకుండా నాలోనికి చొరబడకుండా దేవా యెహోవా నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఈ మాట మనం అనకుండా ఉండలేం కదా ప్రియులారా. నిజమే, దాదాపుగా మార్చి మాసం నుంచి నేటి వరకు నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు మన కళ్ళ ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టారండి. వారికంటే మనం ఏమాత్రం శ్రేష్ఠులము కాదు, గొప్పవారు కాదు, కానీ మన పట్ల ఆయన కృప ఇంకా ఉన్నది. మనము ఆయన మహిమార్థమై మనం జీవించవలసి ఉంది, ఆయన చూపించవలసి ఉంది, ఆయన ప్రకటించవలసి ఉంది, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందవలసి ఉంది, దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకవలసి ఉంది. ప్రియులారా, అందుబట్టే దేవుడు మనకు ఆయుష్కాలమును పొడిగిస్తున్నాడు అనేది మనమందరము ఈ శ్రేష్టమైన సమయంలో మరి గుర్తుంచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. యిర్మీయా భక్తులు అంటున్నాడు ఆశ్రయం విషయంలో, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయమై ఉన్నావు. నిజమే ప్రియులారా, ఆపత్కాలములో మనం తొందరపడి మనము మరి ఇతరులకు ఫోన్ చేసి తొందరపడడం కంటే, భయపడడం కంటే, కలవరపడడం కంటే, ఆందోళన చెందడం కంటే ఆపత్కాలములో ఆశ్రయించదగిన వాడు మన ప్రియ ప్రభు అండి. ఎంత చక్కని వాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడు మన ప్రియ ప్రభు. కాబట్టి ప్రియులారా, మనకు ఆపదొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, లేక ఏదైనా బలహీనత వచ్చినా మనము ఆశ్రయించదగిన దేవాది దేవుడు ఈ లోకములో మనకున్నాడు. కాబట్టి మాట చేత మనము ధైర్యం పొందాలి. దావీదు భక్తులు అంటున్నాడండి, మనుషులను రాజులను నమ్ముకునుట కంటే, లేక మనుషులను రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకునుట మనకెంతో మేలు. నిజమే, మనకెంతో మంచిది. ఎందుకంటే మనము కొన్ని కొన్నిసార్లు ఎవరినైతే ఆశ్రయిస్తామో, ఎవరినైతే నమ్ముకుంటామో, ఎవరి మీద అయితే ఆధారపడతామో వారే మరి ఆ తర్వాత మనకు ఆ మేలు చేశాను, ఈ మేలు చేశాను, నన్ను బట్టే వారు ఈ స్థితిలో ఉన్నారు, నన్ను బట్టే వారు మరి ఈ యొక్క మరి అభివృద్ధిని పొందుకున్నారు అని వారు అంటూ ఉంటారు. కానీ మన దేవాది దేవుడు అలాగనేవాడు కాడు. కాబట్టి మన ప్రియ ప్రభువును మనం నమ్ముకుందామండి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడాలి. కాబట్టి నువ్వు ధన్యుడిగా తీర్చబడాలని ఇష్టపడుతున్నావా ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ విశ్వాసి? అయితే నీవు ఆయనను ఆశ్రయించు, ధన్యుడిగా, ధన్యురాలుగా నీవు తీర్చబడతావని నేను దేవుడికి సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. ఇక రెండవ మాట, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. రెండవ మాట మనం చూసినట్లయితే ఆయన మనకు నీడగా ఉన్నాడు అనేది మరి మనము ఆలోచన చేసినట్లయితే మొదటి వచనంలో ఉంది, హిస్ షాడో, ఆయన మనకు నీడగా ఉన్నాడు. చదువుకుందామా మాటలు, మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎంత చక్కని మాట. కాబట్టి మనకు నీడ యేసు ప్రభు. నిజమేనండి, నీడ మనకు దూరంగా ఉంటుందా దగ్గరగా ఉంటుందా? మీకు బాగా తెలుసు, నీడ మనకు దగ్గరగా ఉంటుంది.
కాబట్టి మన దేవుడు మనకున్నంత సమీపంగా ఈ లోకములో ఏ దేవుడు లేడు. మన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఏకైక దేవుడు. కాబట్టి మన దేవుడు మనకు సమీపంగా ఉండేవాడు, నీడవలే మనకు సమీపంగా ఉండేవాడు. మనం వెంబడించి వాడు ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువును మనం వెంబడించే కొలిది ఆయన సన్నిధిని మనం పొందుకుంటాం. నీడ అనగా ఆయన ప్రసన్నతను పొందుకుంటాం, ఆయన ప్రేమను పొందుకుంటాం, ఆయన దయను పొందుకుంటాం, ఆయన కనికరమును పొందుకుంటాం, ఆయన ప్రజెన్స్ను మనం పొందుకుంటాం. ప్రియులారా, నిజమే అదృశ్యుడైన దేవుడు నీడవలే తన బిడ్డలను ఒక విధంగా సమీపంగా ఉంటాడు. ఎందుకనగా ఆపదలు వస్తాయి, ఆపదల నుంచి కాపాడడానికి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటిలో ఆయన తోడుగా ఉండడానికి, పడిపోయినప్పుడు ఆయన హస్తము చాపి ఆయన మనలను లేపడానికి ఆయన మనకు సమీపంగా ఉండేవాడు. నీడ, ఈ నీడ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించురు. నిజమే యేసు ప్రభు యొక్క రెక్కలు విశాలమైనవి. ఆయన రెక్కల క్రిందకి ఈనాడు ప్రపంచంలో మరి కోట్ల కొలది ప్రజలు రాగలిగారు. నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఆయన రెక్కల క్రింద ఉన్నంత వరకు నిజంగా మనకు ఒక విధంగా ఎంత ఆరోగ్యం అండి, ఎంత ఐశ్వర్యము, ఎంత మేలు, ఎంత మంచిది, ఎంత సురక్షితంగా ఉంటామండి ఆయన రెక్కల క్రింద మనకుంటే. ఏమిటంటే ప్రకృతి రిచ్ ప్రకృతి పరిస్థితులు వేరైన, ప్రకృతి రిత్యాలు ఏర్పడిన, ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన రెక్కల క్రింద గనక మనం ఉండగలిగితే నిజంగా మనం సురక్షితంగా మనం జీవించగలుగుతాం. అదే అంటాడు యెహోవా నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును. ఎంత చక్కని మాట అండి. తర్వాత ఆయన తన చేతి నీడలో నిన్ను దాచును. ఎంత చక్కని మాట, ఆయన చేతి నీడ, ఆయన చేతి నీడ. మనం ఎక్కడ ఉన్నాం? ఆయన చేతి నీడను ఉన్నాం. మన పైన ఆయన హస్తము ఉన్నది. నిజమే దీవించే హస్తము మన మీద ఉన్నది. ప్రియులారా, దయచూపే హస్తము మన మీద ఉన్నది, ఆశీర్వదించే హస్తము మన మీద ఉన్నది, హెచ్చించే హస్తము మన మీద ఉన్నది, పునరుత్థానుడైన దేవుని హస్తము మన మీద ఉన్నది, సజీవమైన హస్తము మన మీద ఉన్నది. నిజమే మనల్ని హెచ్చించే హస్తము, దేవుని హస్తము మన మీద ఉన్నది. కాబట్టి మనం ఎంత ధన్యులమండి. రెండవది నీడ గురించి ఆలోచన చేశాం, దేవుడు మనకు నీడగా ఉన్నాడు. ఇక మూడవది మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనే నాకు శరణాలయము అనే మాట వ్రాయబడి ఉంది. హిజ్ రిఫ్యూజ్, ఆయన శరణాలయం. ఆ శరణాలయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, భక్తుడు అంటాడు యెహోవా నా దేవా నీ శరణజొచ్చి ఉన్నాను అంటున్నాడు. నిజమే ఆయన మనము శరణజొచ్చి నవాడంగా మనం ఉండాలి. తర్వాత నీ శరణాగతులమైన మాకు ధైర్యము కలుగుచున్నది. నిజమే ఎవరైతే దేవుణ్ణి శరణజొచ్చిన వారుగా ఉంటారో వారికి ఏం కలుగుతుంది? ధైర్యము కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, బలము కలుగుతుంది. కాబట్టి దేవుని భక్తులు ఏ విధంగా దేవుణ్ణి శరణజొచ్చి ఉన్నారో మనము కూడా ఎల్లవేళలా దేవుని శరణజొచ్చిన వారముగా ఉండాలి. నాలుగో విషయం మనం చూసినట్లయితే, ఆయనే నాకు కోట, ఆయనే నాకు కోట. నాలుగో విషయం మనం చూసినట్లయితే, ఆయననే నాకు కోట. రెండో వచనంలో ఉంది హిస్ ఫోర్టర్స్, ఆయన నాకు కోట. రెండో వచనం చదువుతున్నాను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట. నిజమే ప్రియులారా, ఆనాడు పూర్వీకులు మరి తమ యొక్క మరి చిన్న చిన్న దేశాల చుట్టూ శత్రువులు మరి ముట్టడించకుండా, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి వారు కాపాడబడ్డానికి చుట్టూ చాలా విశాలమైన పటిష్టమైన గోడను కట్టుకునేవారు, కోట. నిజమే ఆ కోట ఆ దేశములో ఉన్న ప్రజలకు రక్షణ, దేశములో ఉన్న ప్రజలకు కాపుదల, దేశములో ఉన్న ప్రజలకు శత్రువు మరి ఆ ముట్టడించకుండా ఒక విధమైన కాపుదల, క్షేమము, భద్రత. నిజమే ప్రియులారా, వరదల నుంచి భద్రత. నేటి దినాల్లో వరదలు ఎక్కువైపోయి కదా, కాబట్టి మరి ప్రకృతి వైపరీత్యాల నుంచి భద్రత. నిజమే దేవుడు మనకు కోటగా ఉన్నాడు. దేవుని కళ్యాక్రమంలో మన ఆలోచన చేసినట్లయితే, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు. నిజమే ఆయనను కోటగా ఎవరైతే చేసుకుంటారో దేవుని యొక్క రక్షణ అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు, నా ఎత్తైన కోట ఆయనే. నిజమే మన ప్రభు మరి ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇక ఐదో విషయం మనం చూసినట్లయితే,
ఆయనే నాకు డాలు అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన మనకు డాలుగా ఉన్నాడు. ఇది నాలుగో వచనంలో ఉంది. హిస్ వెరీ షెల్టర్ ఒక విధంగా మనం ఆలోచించినట్లయితే షీల్డ్ చక్కని మాట రాశాడు. ఆయన మనకు డాలునై ఉన్నాడు. ఆ మాట మనం చదువుకుందామా? దయచేసి నాలుగవ వచనాన్ని చదువుతున్నాడు. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. కాబట్టి మన దేవుడు మనకు డాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసం అనే డాలును పట్టుకొని దుష్టుని అగ్ని బాణములను మనము ఆర్పాలని దేవునికి లేఖనములో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక ఐదు విధాలుగా దేవాది దేవుడు మనకు ఆశ్చర్యముగా ఉన్నాడు, మనకు నీడగా ఉన్నాడు, మనకు శరణాలయముగా ఉన్నాడు, మనకు కోటగా ఉన్నాడు, మనకు డాలుగా ఉన్నాడు. దేవుని మనం ఈ విధంగా మనం చేసుకోగలిగితే అప్పుడు దేవుని నుండి మనకు కలిగే ఆశీర్వాదాలు త్వర త్వరగా నేను చెప్తాను. మరి మొదటి ఆశీర్వాదం మనం చూసినట్లయితే, మరి ఈ 91వ కీర్తన 4వ వచనంలో ఉంది, చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనే మాట, హిజ్ వింగ్స్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నిజంగా ఆ మాట చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కీడుమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. మొదటిది, ఆయన తన రెక్కలతో కప్పుతాడు. నీకు శ్రమలు బాధలు రావని వాక్యం చెప్పట్లేదు. అయితే ఏ విధమైన తెగులు, ఈ కరోనా తెగులు, ఈ అంటు వ్యాధి మన చుట్టూ ప్రబలి ఉన్నప్పటికీ, విస్తరిస్తూ ఉన్నప్పటికీ, ఈ పాడు రోగం అక్కడ మరి ప్రభు అంటున్నాడు, నీవు ఆ రోగమునకు భయపడకుందువు. చక్కని మాట, నువ్వు భయపడకుందు. నిజమే, ఎవరి జీవితంలోనైతే దేవుని ఆశ్రయిస్తారు, ఎవరి జీవితంలోనైతే దేవుని నీడను విశ్రమిస్తారు, ఎవరి జీవితంలోనైతే దేవుని శరణాలయముగా చేసుకుంటారు, శరణజొచ్చుతారు, ఎవరి జీవితంలోనైతే దేవుని కోటగా చేసుకుంటారు, ఎవరి జీవితంలోనైతే దేవుని డాలుగా చేసుకుంటారు, వారి జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానము, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆరోగ్యకరమైన, సురక్షితమైన, క్షేమకరమైన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో కనుక మనం కప్పితే మనము అంటు రోగాలకు అనగా కరోనాలకు భయపడకుందువు. చెంత చక్కని మాట రాయబడి ఉంది. ఏ తెగులుకు నీవు భయపడకుందువు, అది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదము, అపాయముని యుద్ధకు రాదు. నిజమే, ప్రమాదాలు, ప్రమాదకరమైన లోకములో మనం జీవిస్తున్నాం ప్రియులారా. అయితే దేవాది దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం, మూడవ వాగ్దానం. ఇక నాలుగవ వాగ్దానము లేక నాలుగవ ఆశీర్వాదము ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఒకసారి మనం నేను చదువుతున్నాను 10వ వచనములో, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇది నాలుగవ ఆశీర్వాదం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుచేతనగా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, సమీపించడానికి తెగించదు. తర్వాత 5వ ఆశీర్వాదం చూడండి, 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును. నీ మార్గములో దేవాది దేవుడు, నిజమే, కొన్ని అత్యవసరమైన పనుల మీద మనం బయటికి వెళ్ళవలసి వస్తుంది. ప్రియులారా, మన మార్గములో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అభయం ఏంటంటే, నీవు నడుచు మార్గములో నేను నీకు తోడై ఉంటాను, నీవు నడుచు మార్గములో నేను నిన్ను కాపాడుతాను అనే గొప్ప వాగ్దానము లేక ఆశీర్వాదము దేవుడిస్తున్నాడు. ఇక 6వది మనం చూసినట్లయితే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఒక భక్తుడు అన్నాడు, రాత్రి కాలంలో దేవాది దేవుడే తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. ఇక ఉదయం నుండి సాయంకాలం వరకు పగలంతా కూడా ఆయన దూతలే మనకు మరి కావలి ఉంచుతాడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, త్రుటిలో ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి దేవుడు మనలను ఎత్తి పట్టుకుంటున్నాడండి, మనల్ని కాపాడుతున్నాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి. 7వది మనం చూసినట్లయితే, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఈ 7 దీవెనలు మన జీవితంలో దేవాది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనలను దేవుడు కోరుతున్నది ఏమిటంటే, మన హృదయములో యేసయ్యను మనం ధరించాలి. మన హృదయములోనికి యేసు ప్రభును మనం తీసుకోవాలి. తీసుకోవటం మాత్రమే కాదండి,
ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన నీడను విశ్రమించాలి, ఆయనను శరణజొచ్చాలి, ఆయనను కోటగా చేసుకోవాలి. ప్రియులారా, మరి మహోన్నతుడైన దేవుణ్ణి మీ హృదయంలో మీరు ధరించారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దయచేసి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనతో ఈ యొక్క దివ్యమైన సందేశాన్ని ముగించబోతున్నాను. దయచేసి అందరూ తలలు వంచండి, నాతో పాటు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మహోన్నతుడైన దేవాది దేవుణ్ణి మన జీవితంలో మన హృదయంలోనికి ఆహ్వానించమా? మన గృహంలోనికి ఆహ్వానించమా? ప్రియులారా, మన దేవుడు మహోన్నతుడు. ఆయనను మన జీవితంలోనికి కనుక ఆహ్వానించగలిగితే, మన వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే, మన కుటుంబము పైన ఆయన అధికారిగా అధిపతిగా మనము స్వీకరించగలిగితే, అప్పగించుకోగలిగితే, ప్రియులారా, ఈ దేవుళ్ళన్నీ మనకు తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వర్తమానం విన్న ప్రియులారా, మీలో ఇంకనూ ఎవరైనా మీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించకుండా ఉన్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఎందుచేత అనగా, మీ హృదయం అనే తలుపు నొద్ద యేసయ్య నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైనను మీ హృదయ తలుపులు లేక మీ హృదయ ద్వారాలు తెరచి యేసు ప్రభును మీ హృదయంలోనికి గనక అంగీకరించినట్లయితే, ఆయన మీతో, మీరు ఆయనతో కలిసి భోజనము చేయుదురు. యేసయ్య తోటి సహవాసం అటువంటి శ్రేష్టమైన కృపని కావాలా? మహోన్నతుడైన దేవాది దేవుడైన యేసు ప్రభువును మీ సొంత రక్షకుడిగా ప్రభువుగా మీరు స్వీకరించి మీ హృదయ సింహాసనం మీద ఆయనను మీరు చేర్చుకోవాలని కోరుతున్నాను. 2000 సంవత్సరాల కిందట మన ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు తలవాల్చడానికి ఎక్కడ స్థలము దొరకలేదు. ఎందుచేత అనగా, ఆయన ఏ హృదయములో నివసించడానికి కూడా ఎక్కడ మరి పరిశుద్ధులు లేరు, పవిత్రులు లేరు. అందులో బట్టే పశువుల పాకలు ఆయనను పరుండబెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకు నివాస స్థలముగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగా నీ హృదయంలో ఆయనకు చోటు ఇస్తే, ప్రియులారా, పరలోకములో యేసయ్య నీకు చోటు ఇవ్వబోతున్నాడండి. పరలోకములో తన కృపార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టడానికి మన ప్రియ ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన నీ హృదయంలో చేర్చుకో. పరలోకములో ఆయన కృపార్శ్వమున ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే మహోన్నతుడు అయిన నిన్ను తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా ప్రభు స్వీకరించి నేను నిన్ను ఆశ్రయిస్తున్నారు, వారిని నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి ప్రభు ఈ దీవెనలన్నీ నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించుమని, ప్రత్యేకముగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదని నిరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో తండ్రి నాయనా ఏ తెగులు వారి గుడారములోనికి కానీ వారి జీవితంలోనికి కానీ ప్రవేశించకుండా ప్రభువా వారికి నాయన నీవు ఆశ్రయముగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ నువ్వు కోటగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ నువ్వు కంచె వేయమని ప్రార్థిస్తూ నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి విధంగా కలుసుకొని ప్రభువా నీ సన్నిధిలో మేము సమయాన్ని గడిపే కృప అనుగ్రహించమని మా కొరకు త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవాశీస్సులు, ఆమేన్. ఇంతవరకు మన విన్న సందేశానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఇప్పుడు మనం విందాం. Sí.
శక్తుడా నిచాటున నేను విశ్రమిస్తును యేసయ్యా నిరెక్కలి నాకు ఆశ్రయము యేసయ్యా నిరెక్కలతోనను తప్పుము యేసయ్యా నిరెక్కలి నాకు ఆశ్రయము యేసయ్యా నిరెక్కలతో నను కప్పుము నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం నా శైలము నా కేడెము
దైవం మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును హల్లెలూయా ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను ప్రభు స్తోత్రాలు అద్భుతమైనటువంటి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి ఈ దినాలలో మనకు మన కుటుంబాలకు ప్రపంచానికి ఏది అక్కరగా ఉందో దానిని మన ప్రభు మన పరలోకపు తండ్రి దైవజనులైనటువంటి రెవరెండ్ డేవిడ్ బెర్నార్డ్ గారి ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు మనల్ని బలపరిచారు ధైర్యపరిచారు ప్రభు చేసినటువంటి ఒక అద్భుత కార్యం బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో మనసారా సంతృప్తికరమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వర్తమానమును దైవజనులు అందించినందుకు నేను ప్రత్యేకంగా దైవజనులు గారికి నేను హృదయపూర్వకంగా ఇరు సంఘాల పక్షముగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను మా సంఘాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాయి పాస్టర్ గారు మరొకసారి మీ పరిచర్య కొరకు మీ కుటుంబం కొరకు మేము అనుదినము మా సంఘాల్లో మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం మిమ్మల్ని దేవుడు ఇంకనూ బలముగా ఆయన చేతులు వాడబడేటువంటి బలమైన పనిముట్టుగా పాత్రగా వాడుకోవాలని మేము ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు మరొకసారి ప్రభు చిత్తం అయితే మీరు మా మధ్యకు వచ్చి మరలా ఈ రీతిగా దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఈ యొక్క లాక్డౌన్ ముగిసిన తర్వాత మరొకసారి మా మధ్యకు మీరు ప్రత్యక్షంగా వచ్చి మాతో మీ యొక్క సహవాసమును ఇస్తారని నేను నమ్ముచున్నాను కాబట్టి ప్రత్యేకంగా మీకు మరొకసారి ప్రభు పేరట కృతజ్ఞత చెల్లిస్తూ మరి ముందుకు కొనసాగుతున్నాం ప్రభుకు స్తోత్రములు ఇంతవరకు మనము చూసినటువంటి విధముగా కుర్లా సంఘములో నుండి మిస్ లోవిటా లూకాస్ బర్త్డే ఈరోజు 18th అక్టోబర్ అదే రీతిగా 20th అక్టోబర్ 20 అక్టోబర్న రూపావణి తాడేపల్లి సిస్టర్ జన్మదినం అదే రీతిగా బొవెన్ చర్చి నుండి 21 అక్టోబర్ బ్రదర్ దినకర్ గారు డి దినకర్ గారి యొక్క జన్మదినం సో ముగ్గురికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను శుభములు వందనములు తెలియచేస్తుంటున్నాను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి దయగల దేవ మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ రీతిగా తండ్రి జన్మదినములు జరుపుకుంటున్నటువంటి నాయన నా తండ్రి పాప లోవిటా లూకాస్ రూపావణి సోదరి రూపావణి తాడేపల్లి అలాగే బ్రదర్ దినకర్ గారు వీరి జీవితంలో ప్రభా మీరు చేసినటువంటి అనేక మేలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మహోన్నతుడా గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు సంరక్షించి కాపాడి ఉన్నారు మీ వాగ్దానం నెరవేర్చినారు మీ సన్నిధిని తోడుగా ఉంచారు మీ కడదృష్టి తోడుగా ఉంచారు మీకు స్తోత్రాలనైనా ఈ నూతన సంవత్సరంలో బిడ్డలు ప్రభా ఒక గొప్ప అనుభవంలోనికినైనా నేను చెప్పలేనటువంటి సంతోషాన్ని ఆనందమును ఆరోగ్యమును నేను ఈ యొక్క బిడ్డలకు మీరు సమృద్ధిగా దయచేయమని కోరుతున్నాం నా తండ్రి ఈ దినం ప్రభా మరి లోవిటా లూకాస్ జన్మదిన బిడ్డ దీవించునైనా బహుగా ఆశీర్వించి ఆ బిడ్డ భవిష్యత్తును దీవించునైనా నా తండ్రి నీ యొక్క ఉద్దేశమును బిడ్డ పట్ల నెరవేర్చినైనా అనేకులకు కుటుంబానికి దీవెనకరంగా మార్చండి అదే రీతిగా మిసెస్ రూపావణి గారిని కూడా దీవించి ఆ బిడ్డ కుటుంబాన్ని ప్రభా మీరు బహుగా ఆశీర్వదించినైనా వర్ధిల చేయడైనా ఆ బిడ్డ జీవితంలో ఏదైతే తండ్రి ఇంకా కొరతలు ఉన్నాయో లేమి ఉందో ప్రభా దాన్ని మీరు సంపూర్ణంగా తీర్చండి నేను ముందుకు జయక్రమంగా నడిపించండి అలాగే దినకర్ గారిని బట్టి స్తోత్రాలు ప్రభు ఆ బిడ్డ జీవితంలో మీరు ఇచ్చినటువంటి తలాంతులు బట్టి వందనాలు ఆయన కుటుంబ పరంగాను సంఘపరంగా ఆయన ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా బిడ్డను వర్ధిల చేసి ఆశీర్వదించండి దీవించునైన మంచి ఆరోగ్యాన్ని బిడ్డకి ఇచ్చి నూతన సంవత్సరంలో మీ కొరకు గొప్ప కార్యం చేయుటకును ఇంకను తన ఉద్యోగంలో ప్రభు ఒక మెట్టు ఎదుగుటకును అనేక విధాలుగా తండ్రి బిడ్డలు వర్ధిలటకు సహాయం చేయమని నేను ఈ ముగ్గురు మీ చేతికి అప్పగించుకొనచ్చు మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మీకే చెల్లిస్తూ మీ వాగ్దం నెరవేర్చమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో
ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్. వార ప్రకటనలు మనము చూసుకుందామండి. బోవెన్ సంఘము మరియు కుర్లా సంఘము ఏకీభవించి చేయించినటువంటి మహా అద్భుతమైనటువంటి మరి ఆరాధన కార్యక్రమాలను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మీ మీద పెట్టినటువంటి భారమును మీరు కొనసాగిస్తూ ఉన్నారు. హృదయపూర్వకముగా మీరు మీ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. యవనస్తులు మొదలుకొని, చిన్నపిల్లలు మొదలుకొని, వృద్ధులు, స్త్రీల సమాజం వారు, పురుషుల సమాజం వారు, అనేక విధాలుగా మీరు వారమంతా కూడా మీరు అప్పగించబడినటువంటి వార కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అనేక కుటుంబాలు దీవించబడుతున్నారు. మరి జరుగుతున్నటువంటి, కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వార కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఎవరెవరికి దేవుడు బాధ్యత అప్పగించాడో వారందరూ కూడా ఈరోజు మొదలుకొని మరి వచ్చే ఆదివారం వరకు అనుదినము జరుగుతున్నటువంటి వార కార్యక్రమాలు పాల్గొనండి, ప్రభువును మహిమపరచండి. మరి ఈ యొక్క వార కార్యక్రమాల్లో జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఒక అంశము, వచ్చే నెల నవంబర్ 29వ తారీఖున TWR వారు నిర్వహిస్తున్నటువంటి బైబిల్ క్విజ్ ఉంది. ఆ యొక్క బైబిల్ క్విజ్లో మీరందరూ కూడా పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి ఏర్పాటు చేయబడినటువంటి మరి గ్రంథం ఏంటంటే, పాఠ్యభాగం ఏదంటే నిర్గమాకాండము పూర్తిగా, ఎక్సడస్ అంతా కూడా ఆ యొక్క బైబిల్ క్విజ్లో మరి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు పూర్తిగా నిర్గమాకాండము ఎక్సడస్ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇదే రీతిగా మరి ఒకసారి ఈ ప్రకటనలు ముగిసిన తర్వాత మనము అందరం కూడా మరి ప్రభు ఏర్పాటు చేసినటువంటి కానుకలు మనం సమర్పించుకుందాం. మీరు మీ యొక్క కష్టాజితంలో నుంచి ప్రభు మీకు అనుగ్రహించినటువంటి మరి ధనార్జనలో, సంపాదనలో, ప్రభు యొక్క పరిచర్య కొరకు, అనేక దైవజనుల యొక్క సేవ కొరకు మనము కానుకలు సమర్పించుకుందాం. మరి కానుకల పాట పాడవలసిందిగా నేను క్వైర్ వారిని కోరుతుంటున్నాను. సమర్పణ చేయము ప్రభువునకు అనేటువంటి పాట పాడుచుండగా మీరు మీ గృహాలలో ప్రభుకు కానుకలు సమర్పించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అర్పించబడినటువంటి కానుకల కొరకును మరియు నేటి ఆరాధన అంతటి నిమిత్తము ముగింపు ప్రార్థన, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్న తర్వాత
ఆశీర్వాదంలో తీసుకొని నేటి ఆరాధన మనం ముగించుకుందాం. అతి పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మహాగరుడ, మా రక్షక విమోచక యేసురాజ, మీకు స్తోత్రాలునైనా. నేటి మా ఆరాధనకు మీరు అధ్యక్షుడిగా ఉండి, నాయకునిగా ఉండి, బోధకునిగా ఉండి, తండ్రిగా ఉంటూ మా ప్రభువ ఆరంభం నుంచి అంతం వరకునైనా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. నా తండ్రి, స్తుతి ఆరాధన నడిపించిన వారు మొదలుకొని ఈ నేటి ఆరాధనలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకంగా నేటి ఆదివారం ప్రభు మీ యొక్క మహా ఉద్దేశాన్ని బట్టి, మీ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి నాయన, నా తండ్రి, మీరు మా మధ్యకు తోడుకుని వచ్చినటువంటి వాక్య పరిచర్య నిమిత్తము మీరు సిద్ధపరిచినటువంటి దైవజనులు అభిషక్తులు రెవరెండ్ డేవిడ్ బ్రెనర్డ్ గారిని బట్టి, వారి పరిచయం బట్టి నాయన మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ యొక్క ఉద్దేశం మీరు సఫలపరిచారు, నెరవేర్చుకున్నారు, మీకు స్తోత్రములు నాయన. అయ్య గారిని కూడా అనేక విధాలుగా మీరు వర్ధన చేసి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా విస్తారముగా తండ్రి మీ యొక్క సేవలో వాడుకునండి. మీ బలమైన హస్తములో ప్రభు బిడ్డను భద్రపరచునాయన. మీరే మహిమ పొందండి తండ్రి. మా ప్రభువ, ఈ సమయంలో నా తండ్రి, నీ బిడ్డలు ప్రేమతో తీసుకొచ్చినటువంటి కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా నా తండ్రి, నీ యొక్క సేవ పరిచర్య కొరకు, నీ యొక్క సువార్త వెదజల్ల కొరకు ప్రభువ, అతన్ని అనేక ఆత్మల రక్షణార్థమై అతన్ని బిడ్డలు తండ్రి కానుకలు వేశారు ప్రభు. వారు చెల్లించినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలు దీవించండి, ప్రతిఫలం దయచేయండి. ఒకవేళ చెల్లించలేకపోయినా, కానుకలు అర్పించలేకపోయినా ప్రభు, బిడ్డను కనికరించి నేను వారిని కూడా దీవించమని కోరుతూ, అతన్ని వారమంతయు జరగబోతున్నటువంటి వార కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభు, మీరు మీ యొక్క గొప్ప నామమును మీరు మహిమపరచుకోనండి. ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఆవరించి నడిపించండి, బలముగా వాడుకునండి నాయన. సమస్త వార కార్యక్రమాల ద్వారా, సేవ ద్వారా, అతని భవన సంఘము, కుర్లా సంఘము ఏకీభవించి చేర్చినటువంటి ప్రతి కార్యక్రమాల ద్వారా తండ్రి మీరే మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ దీవించమని కోరుతూ, సంఘాన్ని అభివృద్ధి పరచమని కోరుతూ, అతన్ని ఇంకా ఎక్కడెక్కడ ప్రజలు అతన్ని కష్టాల్లో ఇబ్బందులు ఉంటున్నారు వారందరినీ కూడా దర్శించి బాగు చేసి నాయన స్వస్థపరిచి నేను బహు మేళ్లతో మీరు సంతృప్తి పరచమని కోరుతున్నా తండ్రి. నా ప్రభు, అంతవరకు నడిపించిన పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఆది అంతం లేనివాడా మీకు వందనములు తండ్రి. మా కుటుంబాలకు మీరు యజమానుడిగా తండ్రిగా ఉంటూ సమస్తమును మీ యొక్క తండ్రి మహిమార్థమే జరిగించమని, ప్రతి కుటుంబమును వర్ధిల చేసి ఆశీర్వదించమని కోరుతూ, బలపరచమని, ఆదరించమని కోరుతున్నాయన. నా తండ్రి, ఈ యొక్క చివరి సమయంలో ప్రభు, మా ఇరు సంఘములను మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ, దైవజనులు రెవరెండ్ డేవిడ్ బెర్నార్డ్ గారిని కూడా మీ చేతికి అప్పగిస్తూ, మీ చిత్తమైతే రాబో తండ్రి దినాలలో మరి వచ్చే ఆదివారం మరలా మేము కలుసుకునే కృప మీరు మాకు దయచేయమని, మీకే లెక్కించిన వందనములు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం వేడు మాకు దయచేయము. మాడలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేగ కీనుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనయి స్వామి, ఆమేన్. పరమ తండ్రైనటువంటి దేవుని మహాప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, ధైర్యము, విడుదల, జయము, సంతోషము, ప్రేమ, అనురాగములు, క్షేమము మనకందరికీ, ఇరు సంఘములకును, వాక్య పరిచర్య చేసినటువంటి దైవజనుడు డేవిడ్ బ్రెనర్డ్ గారి పరిచర్యకును, వారి కుటుంబానికి, మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము శాశ్వతము తోడేండును గాక, ఆమేన్.